కాదు, మేము ప్రజల పక్షం అని ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క మరి ఉద్యమంలో కూడా నిరూపించుకుంటూ వచ్చారు. కానీ మీరు ప్రజల కంటే పదవులే ముఖ్యమని, పదవులకి రాజీనామా చేస్తే ఏం సాధిస్తామంటూ డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా పదవులుండి సాధించేలాగుంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ ఎంపీలు ఉన్నారు 23 మంది, మరి కేంద్ర మంత్రులుగా మొన్న 4 ఏళ్ళు కొనసాగారు, మరి ఏం సాధించారు? పార్లమెంట్ లో మనకిచ్చిన హామీని తుంగలో తొక్కుతుంటే అలాంటి పార్లమెంట్ లో ఇంకా ఎంపీ పదవుల్ని పట్టుకుని వేలాడటం అవసరమా అని నేను అడుగుతున్నాను. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ దిగొచ్చి రాజీనామాలు చేయాలి, లేకపోతే ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళని షర్ట్లతో నిలదీసి, చొక్కా పట్టుకుని నిలదీసి, మరి వాళ్ళని గ్రామాల్లో కూడా తిరగనీయకుండా చేయాలని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మీ ఓట్లతో ఈరోజు ఎంపీలుగా ఉండి మీకు పార్లమెంట్ లో ఇచ్చిన హక్కుని సాధించలేని వాళ్ళు ఎంపీలుగా ఊర్లలోకి వచ్చే అర్హత కూడా వాళ్ళకి లేదు అనేది తెలియజేయాలి. అలాగే 600 హామీలని తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు తన ఓటు నోటు కేసు మరి ప్రత్యేక హోదాని సమాధి చేసి ఆంధ్ర ద్రోహులుగా మిగిలిపోయిన చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీ ఎంపీల్ని మన ఊరికే వదిలితే వాళ్ళు ఇలాగే డ్రామాలు ఆడుతూ పబ్లిసిటీ సంట్ చేస్తూ మళ్ళీ మనని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వాళ్ళందరికి కూడా బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈరోజు 5 ఎంపీలకి సంఘీభావం తెలియజేస్తూ నగిరి నియోజకవర్గంలో నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల కోసం మీరు చేసే పోరాటాన్ని అభినందిస్తున్నాం. మరి మన ఎంపీలు నిరాహార దీక్ష చేసేంత వరకు మనం ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తూ వారికి మద్దతు తెలియజేయాలి. ఎందుకంటే ఇది మన కోసం కాదు, ప్రజల కోసం, రాష్ట్రం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం. కాబట్టి ప్రజల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఉద్యమాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎప్పుడూ ముందుండే పార్టీ. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు సపోర్ట్ చేయడమే కాకుండా రేపు కూడా వంట వార్పు కార్యక్రమం చేసి మన యొక్క మద్దతు తెలియజేసి ఈ రాష్ట్ర ప్రజలు ఎంత గట్టిగా ప్రత్యేక హోదాని ఆకాంక్షిస్తున్నారో మరి బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి తెలిసి వచ్చేలాగా అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.